తెలంగాణ అసెంబ్లీకి మూడో స్పీకర్గా గడ్డం ప్రసాద్ సారు ఏకగ్రీవంగా ఎన్నికయిండు. ఇక సభ్యులంతా సార్ను గౌరవ మర్యాదలతోని కుర్చీ కాడికి తోలుకపోయిన కార్యం చూద్దాం. వైద్య సహాయం అందాల్సిన వివిధ రకాల ఇబ్బందులు ఉన్న వాళ్ళందరినీ కూడా వికారాబాద్ గుట్ట మీద వైద్యం చేస్తే అందరికీ ఆ రుగ్మతలు తగ్గి సమస్యలు పరిష్కారం అవుతాయని తెలుసు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ గారు మన మూడవ శాసనసభకు స్పీకర్గా ఎన్నిక కావడం ద్వారా సమాజంలో ఉన్న ఎన్నో రుగ్మతలను సమస్యల్ని ఈ సభలో వారి నాయకత్వాన చర్చ జరిగి పరిష్కారం అవుతుందని చెప్పి నేను స్పష్టంగా భావిస్తున్నాను, ఆశిస్తున్నాను. స్పీకర్ ప్రసాద్ సారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పుడు సారుతోటిన్న అనుభవాలను సభలున్న సభ్యులు తలుసుకొని శుభాకాంక్షలు చెప్పుకుంటా మా హక్కులను కాపాడాలని చెప్పుకుంటొచ్చిండ్రు. మీరు నేను ఒకటేసారి ఎంపీటీసీలం ఒకటి నియోజకవర్గం మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు 4 సార్లు కొట్టాను. నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ ఎన్నిక పోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా. ఇక యాదన్న అయితే గీ ముచ్చట యాది చేసుకున్నాడు. ఆ తర్వాత మాజీ ముఖ్యమైన మంత్రి ఈ మాట అనుకొచ్చిండులా. అధ్యక్ష, మీతో వ్యక్తిగతమైన అనుబంధం కూడా నాకు చాలా ఉంది. మీరు 2009 శాసనసభకు ఎన్నికైన నాడు నేను కూడా మీతో పాటు సహచర శాసనసభ్యుడిగా ఉన్నాను. ఎంపీటీసీ పదవి నుంచి ఈరోజు శాసనసభ స్పీకర్గా ఎదిగిన మీ జీవితం ఏదైతే ఉందో, రాజకీయ ప్రస్థానం ఏదైతే ఉందో, ఇది చాలామందికి తప్పకుండా స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ.